ఈరోజున తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలిపి కూటమిగా ఏర్పడి ఈరోజు నామినేషన్ పంతం నానాజీ గారు కాకినాడ రోడ్లలో నియోజకవర్గంలో వేస్తున్నారు. అయితే జనం కూడా భారీ ఎత్తున వచ్చారు, అంతా కూడా ఉత్సాహంగా ఒక ఊపుగా వచ్చారు. యువకులు ముఖ్యమైన పాత్ర వహిస్తున్నారు, యువకులు అలాగే మహిళా సోదరీమణులు కూడా భారీ ఎత్తున వచ్చారు. అది ఏంటంటే ఈయన వైసీపీ ప్రభుత్వం మీద కొంతమందికి కొంత నిరాశ వచ్చింది, ఎందుకంటే అది అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని చెప్పి కొంతమంది సంక్షేమాలు పూర్తి స్థాయిలో ఇవ్వలేదని కొంతమంది, కొంతమంది ఏమంటారంటే డెవలప్మెంట్ లేకుండా పోయిన కొంతమంది, రోడ్లు సరిగ్గా లేవని కొంతమంది, రకరకాల ఒకటి కాదు, డెవలప్మెంట్ లేదు, ఏ రకమైన పనులు లేవు, ఉద్యోగాలు లేవు, యువత 2,30,000 ఉద్యోగాలు ఇస్తా అన్నారని చెప్పి ఇవ్వలేదు కొంతమంది, రకరకాలు ఉంటుంటాయి, ఒక సమస్య కాదు, అనేక రకరకాల సమస్యల మీద ప్రభుత్వం వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి సంక్షేమం వల్ల నేను అంతా చేశానంటే అది కరెక్ట్ కాదు. అది నేను 2,70,000 కోట్లు వేసానని చెప్పి అంటాను. ఎంత వేసినప్పుడు కూడా వాళ్ళు ఏమంటారంటే అధిక రేట్లు పెరిగిపోయినాయి, రేట్లు చూస్తుంటే ఇవాళ అన్ని రకాల నూనెలు కానీ పప్పులు కానీ కూరగాయలు కానీ అన్ని రకాలు ఏవో ప్రతి వస్తువు రేటు కూడా పెరిగిపోయింది, విపరీతం పెరిగిపోయింది. అలాగే రైతుల్లో ధాన్యానికి మద్దతు ధర రావట్లేదు. నాటి చెప్పుకుంటే పోతే అన్ని రకాల అన్ని వర్గాల వారికి కూడా కొంచెం నిరాశ నిస్పృహ ఏర్పడింది. దాని మూలంగా ఈనాడు దాని మీద వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే అన్ని పార్టీల కలయిక అంటే ఏ ఒక్క ఊడు శీలం ఇవ్వను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో దానికి కట్టుబడి ఈనాడు ఉన్నాడైనా అందులో భాగంగానే ఈనాడు ఈ యొక్క కూటమి కార్యక్రమం. కూటమిలో ఏంటంటే ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలడానికి కారణం ఎక్కువగా మన పవన్ కళ్యాణ్ గారు దీన్ని బాగా కృషి చేశారు. ఎందుకంటే ఇడిపోకూడదు ఓట్లని, ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క రాక్షస పరిపాలన దీన్ని ఈ దుర్మార్గపు పాలన పోవాలని పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారు ఏ యొక్క ఉద్దేశంతో ఉన్నారో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం ఆంధ్రదేశంలో చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు కృషి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అసలు మహిళా సోదరి మనల్ని ఈ రోజు కూర్చుంది ఎవరో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు ఆయన మహిళలు నా ఆడపడుషులు చెప్పాడైనా, ఆయన తోబుట్లు అని చెప్పాడైనా, ఆయన అసలు మహిళా సోదరి మనం బయటకు వచ్చిన రాజకీయ రంగంలో కానీ బయటకు అసలు ఇదిలోకి వచ్చి 83లో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. అప్పుడు 83లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆడవారందరూ కూడా ఉవ్వెత్తిన రోడ్డు మీద వచ్చేవారు. అప్పుడు దాకా ఇంట్లో నుంచి బయటలో రాలా. అప్పుడు ఆడవాళ్ళందరూ కూడా ఆయన వంటింటికే పరిమితం కాదని చెప్పింది ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత అన్ని రంగాల్లో ముందు రావాలని చంద్రబాబు నాయుడు గారు పదే డ్వాక్రా సంఘాలు బాగా ప్రోత్సహించి ఈయన డ్వాక్రా సంఘాలతో పాటుగా అనేక రంగాల్లో కూడా వాళ్ళు భాగస్వామ్యం అలాగే రాజకీయ రిజర్వేషన్స్ కూడా బాగా కల్పించాలి. అసలు రాజకీయ రిజర్వేషన్ కల్పించింది ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు మొట్టమొదట, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి కృషి చేశారు. ఇప్పుడు ఏదో చెప్తే ఇవాళ నేను ఏదో చేస్తే నీ చేసానని చెప్పడం అనేది అది మామూలుగా ఉంటుంది. అసలు ఈ యొక్క మహిళా సోదరి మనల్ని అసలు రాజకీయ రంగంలో కానీ ఇదిలో కానీ అన్ని రంగాల్లో పాల్గొండా చేసింది ఎవరో? ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారే. ఎన్నో తేడా ఉంది. ఆ తర్వాత ఈ మహిళలు మాకుందనని ఏం చెప్తాం? ఒకసారి మొన్న పోయినసారి చంద్రబాబు నాయుడు గారి మీద కొంచెం వ్యతిరేకత, గవర్నమెంట్లో వ్యతిరేకత ఓట్లేసి గెలిపించారు. మళ్ళీ అదే ప్రజానికం మనం తిరిగి రివర్స్ అయిపోయారు. ఇప్పుడు రివర్స్ అయిపోయి నాడు ఏంటంటే ఈనాడు అంతా కూడా మరి ఏ గవర్నమెంట్ దేనికున్నామో 151 సీట్లు ఇచ్చాం, 151 సీట్లు ఇచ్చినటువంటి గవర్నమెంట్ పరిపాలనలో బాగోలేదు, పరిపాలన బాగోలేదు అనేది వాళ్ళకి ఎక్కువగా ప్రజల్లో ఉన్నటువంటి విధానం. నా ఒపీనియన్ కాదు, ఇది ప్రజల్లో ఉన్న విధానం చెప్తున్నాను. ప్రజల్లో ఉన్న విధానం ఆ రకం ఉంది కాబట్టి పరిపాలన మరి సరిగైన విధానంలో వెళ్ళలేదు కాబట్టి ఏదో పెట్టే ఏదో చేసేవాడిని దానికంటే పరిపాలన మాకు అందుబాటులో లేదు అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంది. నానాజీ గారికి పూర్తిగా పోలింగ్ బూత్ వరకు కూడా ఓటమి మద్దతులో ఉండదంటారా? ఉంటుంది, ఎందుకు ఉండదు? అమ్మ నానాజీ గారికి ఇప్పుడు నానాజీ గారా, ఇక్కడ సిక్కాల రామచంద్ర గారా, అది పుల్లయ్య అల్లయ్య కాదు ఇక్కడ. ఎందుకంటే టికెట్ ఎవరికి ఇచ్చి? నానాజీ గారికి ఇచ్చారు. నానాజీ గారు ఇక్కడ ఆటోమేటిక్గా తెలుగుదేశం కూటమి చెప్పాం, జనసేన, తర్వాత బీజేపీ. ఈ కూటమి యొక్క ఏంటంటే వ్యతిరేకంగా అధికార పార్టీని తెచ్చడానికి కోసం కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని నానాజీ గారిని కాదు ప్రతి ఒక్కరిని గెలిపించే ఉద్దేశంతో ఉన్నారు. ఇన్నాడు ఎందుకు వచ్చారంటే ఆ రకంగా ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ప్రజల అభిప్రాయం చెప్తున్నాను, నా అభిప్రాయం చెప్పట్లా, ప్రజల్లో ఉన్న అభిప్రాయం చెప్తున్నాను.
వాళ్ళు ఉన్నట్టు నిరాశ నిస్పందని చెప్పి ఎందుకు చెప్పాను. నేను ఎవరిని విమర్శించను, కన్నబాబు గారు చర్చ చేశారు మంచి చేశారు అనేది నేను స్థానికంగా నేను మాట్లాడను. ఇటు వారిని గురించి నేను తప్పుగా నేను అది ఇది మాట్లాడట్లేదు. నేను ఏమంటున్నానంటే ఈ గవర్నమెంట్ని తీర్చాలన్నది ఉంది, అందులో భాగంగా మరి వాళ్ళ భాగస్వామ్యం ఎంత ఉందని ప్రజలు తెలుసు. మనం చెప్పాలండి, మనం చెప్తాం ప్రజలకి మెజార్టీలు కంటే ఇప్పుడు ఏం చెప్పరు. ఇప్పుడు బాగుంది గెలుస్తారు, మెజార్టీలు కంటే మాట్లాడి ఇప్పుడు ఎక్కువ మాట్లాడే విధానం టైం కాదు. ఇది నాంది, ఇది నామినేషన్ నాంది. ఈ రోజుని ఈ రోజు మెజార్టీ కూడా ఎందుకు మనకి మెజార్టీలు తరగదు. ఎవరో ఎవరో మొత్తం ఇక్కడ రాష్ట్రవ్యాప్తంగా చేస్తారండి. ఇక్కడ కాకినాడ అంటే రాష్ట్రవ్యాప్తంగా చేస్తారని చెప్తుండే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు కూడా చెప్తున్నారు. అది అందులో భాగంగానే మాది మీది అని ఉండదు ఇక్కడ. ఇది అన్ని కూడా అన్ని అన్ని ఏరియాల్లో కూడా ప్రతిదీ కూడా అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్రం అంతా కూడా ఒకే రీతిలో ఉంది. దానికోసం ఇప్పుడు ఎందుకు ఎలా ఉంది ఉండదంటే అధికార పార్టీ కాబట్టి కొంచెం దగ్గర దగ్గరగా ఉంటారు. ఎల్లు కోసం వేయబోద్ది పార్టీ ఇది నేను ముందు మీకు చెప్తున్నాను చూడండి. ఈరోజు స్టార్టింగ్ నాంది నేను ఏమంటానంటే ఎల్లు కోసం వేయబోద్ది, ఎందుకంటే అధికార పార్టీ మీద వ్యతిరేకత బయటకు వచ్చేస్తారు. ఇంకా ఆగరు, ఎవరు ఎంతమంది ఆగమని ఆగరు. ఎన్ని ఎలక్షన్ చూశాను నేను, నేనే 6 సార్లు పోటీ చేసిన కదా ఎమ్మెల్యేగా తాళ్ళూలో, నాకు తెలుసు కదా ప్రజలు నాడి ఎల్లు కోసం వేయబోతారు. అభివృద్ధి ఇప్పుడు చెప్పేది అదే కదా. ఇప్పుడు కాకినాడ ఇదని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి లేదు అనేది ప్రజల్లో ఉన్నది ఒక అది విధానం. అది ఆ విధానం అభివృద్ధి లేదు. సంక్షేమం అంటే కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇచ్చి ఎవరో దాంట్ల దగ్గర ఇచ్చారు, అది క్యాష్ రూపంగా ఇచ్చారు. కొంతమంది డెవలప్మెంట్ లేదు, మాకు ఉపాధి లేదు అన్నారు. డబ్బు ఇచ్చే డబ్బులు అయిపోయి మాకు పెర్మనెంట్ ఉపాధి లేదు అన్నది ఎక్కువ వస్తుంది. పెర్మనెంట్ ఉపాధి చేయాలి కదా. పథకాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో పెట్టిన పథకాలన్నీ ఎస్సీ పథకాలు రద్దు చేశారు, 27 పథకాలు, బీసీ పథకాలు 30 పథకాలు రద్దు చేశారు, అలాగే ఎస్టీలకు 29 పథకాలు రద్దు చేశారు, అలాగే మైనార్టీస్ 11 పథకాలు రద్దు చేశారు. పేద బడుగు వర్గాలకి ఆ పథకాలు ఇవన్నీ ఇచ్చి పథకాలు కంటిన్యూ చేస్తే దానికి వాళ్ళు మేము పేద వర్గాలకి న్యాయం చేసేవన్న భావం ఉంటుంది. పేద వర్గాలు డెవలప్ అవ్వకుండా చేస్తేలాగా డబ్బు చేతి అయిపోద్ది అయ్యాలకి. అందులో అంటారు అధికార పార్టీలో ఉన్నప్పుడు చేసిన మేము బాగా చేసామని చెప్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సిమెంట్ రోడ్ అన్ని వేయించాడు, 24,000 కిలోమీటర్లు రోడ్లు వేయించాడు, మేము బ్రహ్మాండ డెవలప్ చేశానని చెప్పాడు. ఓట్లు వేసారా? ఓట్లు ఇచ్చేశారు. 23% 23 సీట్లకి పరిమితి చేశారు. నేను ఏమన్నా అంటే అదన్నీ ఉండదు. అధికార పార్టీ మీద వ్యతిరేకత భావం వచ్చిందంటే ఆగదు, మనం ఏమి చేయలేము. అధికార పార్టీలో వ్యతిరేకత భావం రానని చెప్పి ప్రజలు ఉంటారు తప్ప, ఒక అధికార పార్టీకి మీరు వ్యతిరేకత వస్తే మాత్రం ప్రజలు ఉబ్బెత్తిన ఓటేస్తారు. ఇవాళ నాంది చెప్పాం కదా, ఎల్లు కోళ్ళు పెరిగిపోతారు. మన మన ఎవరు ఆపేది లేదు. నేనేమంటారు, నువ్వేమంటే ఆగమంటే ఆగరు. ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళే వాలంటీర్గా వచ్చి ఓట్లేస్తారని చెప్పి తెలియజేస్తాను. ఓకే.